తనకు ఈడీ సిబిఐ నుంచి ఎలాంటి నోటీసులు రాలేదని జిహెచ్ఎంసీ మాజీ మేయర్ బొంతు రామ్మోహన్ అన్నారు. నకిలీ ఐపీఎస్ శ్రీనివాస్ను ఓ ఫంక్షన్లో కలిసినట్టు ఆయన తెలిపారు. సిబిఐ నోటీసులు వస్తే సమాధానం ఇస్తానని రామ్మోహన్ స్పష్టం చేశారు. మూడు రోజులుగా మీ ఫోన్ స్విచ్ ఆఫ్ ఉన్నాయి, అందుబాటులో లేరు, మీకు సిబిఐ అధికారులు పట్టుకెళ్ళారు అనేటువంటి ప్రచారం జరుగుతుంది. నాకేదో ఆరోగ్యం బాగా స్విచ్ ఆఫ్ చేస్తే దానికి ఎట్లా బయటకు వచ్చిన ఒక రోజు 24 గంటలు ఫోన్ స్విచ్ ఆఫ్ ఉండే లోపల సిబిఐ అధికారులు ఢిల్లీ వెళ్ళకూడదు. శ్రీనివాస అధికారులు వచ్చారు, అరెస్ట్ చేశారు, నోటీసు ఏం లేకపోతే అదిగో పులి అంటే ఇదిగో అన్నట్టుగా ఈ టైప్ లో తయారైంది. ఏం లేకుండా వాళ్ళ మీద ఏదన్నా నిజంగా జరిగితే ఇది ఉంది అని చెప్తారు. నోటీసులు వాళ్ళ నోటీసు కొంతమంది లీడర్లకు కూడా నోటీసులు వచ్చినాయి. లంగనా ఏదన్నా సాక్ష్యం గురించి నోటీసు వచ్చింది, ఎవరైనా వస్తే మాకు కూడా వస్తే నేను కూడా చెప్తాను. దాని